హాయ్ అండి, నమస్తే అండి. మిమ్మల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ టాపిక్, అండ్ దాంతోపాటు ప్రతి రైతు బతుకుల్ని మార్చే వీడియో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదొక మరొక షెడ్యూల్ అయితే అందించడం జరుగుతుంది. సో మనం గతంలో 30 రోజుల వరకు కూడా ఒక షెడ్యూల్ అందించడం జరిగింది. దాదాపు ఆ వీడియో 230,000 వరకు కూడా ఆ వీడియో ఫాలో అవడం అయితే జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ 30 రోజుల నుంచి 50 రోజుల వ్యవధి వరకు కూడా వీడియో అందించడం జరుగుతుంది. సో ఇక్కడ 40 రోజుల నుంచి దాటిన తోటలకి ఎక్కువగా బొబ్బర్ ఆశించిన పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా ఈ షెడ్యూల్ అనేది ప్రతి ఒక్క నల్లి జాతుల్ని కంట్రోల్ చేసుకుంటూ, ప్రతి ఒక్క దోమని, ప్రతి ఒక్క పోతని కాయదశగా మారేటట్టు, మన చేను క్వాలిటీ మెయింటైన్ చేసేటట్టు అయితే కనుక ఖచ్చితంగా ఈ షెడ్యూల్ అయితే కనుక చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఏదేదో మందులు తీసుకొచ్చి మీరు కంట్రోల్ చేసిన పెస్ట్నే మళ్ళీ కూడా రెండోసారి మళ్ళీ కూడా అలాంటి టెక్నికల్స్నే తీసుకొచ్చి రైతు నష్టపోతున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్ని రకాల నల్లి జాతుల్ని కంట్రోల్ చేయాలి, అన్ని దోమని కంట్రోల్ చేయాలి, ఫంగల్ డిసీజ్ని కంట్రోల్ చేసుకోవాలి, మనకి వచ్చే పోతను కూడా నిలబెట్టుకొని మనం కాపు దశగా మనం ముందుకెళ్ళే అవకాశం అయితే ఈ రెండో స్టెప్లో ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఈ 40 రోజులు వ్యవధి దాటిన తర్వాత ఖచ్చితంగా కూడా తోటలు కమ్ముతూ ఉంటాయి. సో 40 నుంచి 50 రోజుల వ్యవధి వరకు కూడా చాలా మంచి తరుణం అనమాట. సో తోట బుట్టాకారంలో వచ్చి కరెక్ట్గా మనకి నీట్గా వస్తుంటుంది అనమాట. సో ఇలాంటి తోటని మనం కనుక ఎక్కడైతే రాంగ్ స్టెప్ వేసామో ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు ఉంటుంది. సో అలాంటి నష్టం మీకు కలగకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా ఈ షెడ్యూల్ అయితే కనుక ఫాలో అవ్వండి. ఖచ్చితంగా కూడా బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫస్ట్, మొదటిసారి మా వీడియో చూస్తున్న ప్రతి రైతు మిత్రుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఎందుకంటే మీ ప్రాబ్లమ్ని నా ప్రాబ్లంగా కన్సిడర్ చేసి నేను మీకు అన్ని రకాలుగా ఆలోచించి ఉన్న పెస్ట్ని అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ మంచి కాంబినేషన్తో మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్కదాన్ని కూడా పోసగుచ్చినట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అలాంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటే మాత్రమే మరొక వీడియో మీ ముందుకు అయితే కనుక రావడం జరుగుతుంది. కాబట్టి మీకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉందని చెప్పి గుర్తు చేసుకుంటూ, సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్, మనం భూమిలో మనం మొక్కకి ఏం అందించాలి అనేది 40 నుంచి 60 రోజుల వ్యవధిలో కనుక ఉన్న తోటలకి ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే కనుక, ఫస్ట్ మనం ఫెర్టిలైజర్ మనం ఏం అందించాలి. సో మొక్కని దృఢంగా చేయాలనుకుంటే మనం ఈ స్టేజ్లో ఏం అందించాలి అనేది మీరు ఒకసారి ఆలోచన చేస్తే 40 నుంచి 60 రోజుల వ్యవధిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా మీరు మందు పెట్టుకునే దశలో ఉంది మీ తోట. మీరు పెట్టి 10-15 రోజులు దాటిపోయింది అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా మీకు మార్కెట్లో మహాధన్ కంపెనీ వాళ్ళది 9/24/24 అయితే కనుక మీకైతే అందుబాటులో ఉండడం జరిగింది. సో దీనివల్ల 9% నత్రజని, భాస్వరం వచ్చేసరికి 24%, పొటాష్ వచ్చేసరికి 24% అయితే మీకు అందుబాటులో ఉంటుంది. బట్ నత్రజని అనేది సరిపోయిన స్థాయిలో ఉండదు కాబట్టి ఒక ఎకరానికి మరొక 15 కిలోలు యూరియా కలుపుకున్నట్లయితే కనుక ఈ 9/24/24 అయితే కనుక అన్ని రకాలుగా మూడు కూడా సమపాలనలో ఉండి మన మొక్కకి ఇమ్మీడియట్గా మనకి గ్రోత్ని స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీంతోపాటు వచ్చేసరికి దీంట్లో బోరాను, మెగ్నీషియం, జింక్ కూడా మనకి యాడ్ అయి ఉండడం వల్ల మనకి అధికంగా రిజల్ట్ని ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఎప్పటికప్పుడు ఇవి అందించాలనుకున్నప్పుడు, ఎప్పటికప్పుడు స్ప్రే చేసినప్పటికీ మనకి ఆశించిన స్థాయిలో, సరిపోన స్థాయిలో మనకి మొక్కకి అందుబాటులో ఉండవు. కాబట్టి ఇలా మనం ఏదైతే ఫెర్టిలైజర్లో కూడా ఇలా మిక్స్ అవ్వడం వల్ల ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో వేరే వాటిల్లో మీరు 14/35 తీసుకున్నా, 14/35/14 తీసుకున్నా కానీ ఖచ్చితంగా కూడా దీనంత రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో న్యూట్రియంట్స్ కూడా మిక్స్ చేసిన కంపెనీ అయితే కనుక వేరేది లేదని చెప్పుకోవచ్చు. అండ్ దీంతోపాటు మీరు చల్లే గ్రానువల్స్ కూడా సైజ్ అనేది, పార్టికల్ సైజ్ అనేది ఖచ్చితంగా కూడా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇట్లా చల్లినప్పుడు కొన్ని ఇక్కడ పడతాయి, కొన్ని దూరం పడతాయి. అంటే ఆ వెయిట్ అనేది, ప్రతి గ్రానువల్ కూడా వెయిట్ అనేది డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి చల్లడానికి కూడా చాలా సింపుల్గా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో భూమి మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది మీకు ఈ మార్కెట్లో 1600 నుంచి 1650 రూపాయల వరకు ఉంటుంది. సో దీంతోపాటు వచ్చేసరికి సిఎంఎస్, కాల్షియం మెగ్నీషియం సల్ఫర్. సో ఇది మీకు
ద్వితీయ పోషకాలుగా మనకి ఈత గనక వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ప్రథమ పోషకాలు ఎన్పికే ఎంత ఇంపార్టెంటో సో దాని తర్వాత సిఎంఎస్ కూడా అంతకు మించిన ఇంపార్టెన్స్ ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది ఈ సిఎంఎస్ని అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరైతే కనుక ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఇస్తే మాత్రమే మనకి మొక్కకి అన్ని రకాలుగా మనకి మొక్క క్వాలిటీ మెయింటైన్ అవుతూ అండ్ దాంతోపాటు దాని రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటూ ఎలాంటి న్యూట్రియన్స్ డెఫిషియన్సీ కూడా రాకుండా కంట్రోల్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ వల్ల. సో మీరు ఇంకా మీరు పెట్టుబడి పెట్టగలను అనుకుంటే మీకు ప్రతిభ బయోటిక్ వాళ్ళది చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న నేను ఇది అవని ఇవ్వచ్చా, పొడమి ఇవ్వచ్చా, కుక్కోలు ఇవ్వచ్చా అని చాలామంది చాలా రకాలుగా నాకైతే కనుక కామెంట్ చేస్తున్నారు. సో దానికి నేను రివ్యూ అయితే కనుక ఇద్దాం అయినప్పటికీ కూడా మన గత వీడియోలో ఎప్పుడు కూడా అందించలేని పరిస్థితి. సో మీరు కొకోలి మాత్రం ఒక ఎకరానికి 10 కిలోలు మీరైతే కనుక అందించండి అండ్ దాంతోపాటు వచ్చేసరికి పొడమి. సో ఈ పొడమిలో ఏంటంటే మీకు హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది. సో హ్యూమిక్ యాసిడ్ మనకి ఒక 10 కేజీస్ వరకు కూడా మీరు ఈ పొడమి అయితే అందించాల్సి ఉంటుంది. సో కొకోలి వచ్చేసరికి ఒక ఎకరానికి 10 కిలోలు సరిపోతుంది. సో అంతకు మించి ఇంకా ఏది అందించాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకోవచ్చు. అంటే మీరు భూమికి అందించాల్సింది ఏంటి, సో ఒక కట్ట 9/24/24 మహాధన్ కంపెనీ దొరికితే తీసుకోండి, లేదు అనుకుంటే కనుక ఇక్కడ 14/35/14 అయితే వెళ్ళండి. దాని తర్వాత ఒక ఎకరానికి నాగార్జునాది కానీ వే కంపెనీ అయినా కానీ కోరమండల్ అయినా కానీ ఖచ్చితంగా కూడా సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది ఖచ్చితంగా కూడా ఒక ఎకరానికి ఒక కట్ట చొప్పున అయితే కనుక మీరు ఇచ్చుకోండి. దాని తర్వాత ఒక 10 కిలోలు కొకోలి, ఒక 10 కిలోలు పొడమి ఇవ్వడం వల్ల మనకి హ్యూమిక్ యాసిడ్ కూడా భూమి ద్వారా మనకైతే కనుక అందించడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు వచ్చేసరికి ఈ పిహెచ్ లెవెల్స్ కూడా మనకి ఈ కొకోలి ద్వారా మనకి అందుతాయి అని చెప్పి కంపెనీ చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్లో మీరు ఇచ్చినట్లయితే కనుక మంచి క్వాలిటీ దశగా మొక్క అయితే వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ కొకోలి కానీ ఈ పొడమి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. అందుకు మాత్రమే మీకు 10 కిలోలు మనకి సరిపోతుందని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ కొకోలి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నాకైతే కనుక కరెక్ట్గా మనకి ఏది తాటి బెల్లం టైప్లో మనకైతే కనుక స్మెల్ రావడం జరుగుతుంది. అంటే ఆ బెల్లానికి ఏదన్నా పట్టించారేమో అనే ఆలోచన అయితే నాకైతే వచ్చింది. సో మీ ఆలోచన కూడా నాకైతే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు పొడమి వచ్చేసరికి హ్యూమిక్ యాసిడ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో అది మనకి ఒక 10 కిలోలు మాత్రమే ఇవ్వగలిగితే సరిపోతుంది. సో అంతకు మించి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో యాక్చువల్గా అవని అనేది తీసుకొచ్చాము, బట్ అది కనుక మేము చల్లలేము అని చెప్తున్నారు. ఎందుకంటే స్మెల్ అనేది అధికంగా ఉంది. సో అంత నచ్చలేదు మా వాళ్ళకైతే కనుక నచ్చలేదు. సో అవని చల్లుకుంటారా చల్లుకోరా అనేది మీ ఉద్దేశం అన్నమాట. సో నేను దానికైతే ప్రయారిటీ ఇవ్వట్లేదు. కానీ సో కొకోలి కానీ పొడమి కానీ ఖచ్చితంగా కూడా అదొక 10 కిలోలు అదొక 10 కిలోలు మీరు యాడ్ చేసుకున్నట్లయితే ఈ భూమికి అందించే పోషకాలని అన్ని రకాలుగా మనం అయితే కనుక కవర్ అయిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. 9/24 మనకి ఎన్పికేతో పాటు న్యూట్రియన్స్ యాడ్ అయ్యి ఉన్నాయి అండ్ దాంతోపాటు కాల్షియం మెగ్నీషియం సల్ఫరు మనకి సిఎంఎస్ ద్వారా అందించాము అండ్ దాంతోపాటు వచ్చేసరికి హ్యూమిక్ యాసిడ్ అనేది ఈ పొడిమి ద్వారా అందించడం జరుగుతుంది. ఈ కొకోలి వచ్చేసరికి మనకి ఈ పిహెచ్ లెవెల్స్ని అన్నిటినీ కూడా లెవెల్ చేయడం వల్ల కంట్రోల్ చేయడం వల్ల మనకి పోషకాలను అధికంగా తీసుకొని మొక్క దాని రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటూ ఖచ్చితంగా కూడా మంచి స్టేజ్కి వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది 40 రోజులు దాటిన నుంచి 60 రోజుల వ్యవధి వరకు కూడా కనీసం ఒకసారి కనుక మీరు అప్లై చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం చేయాల్సిన స్ప్రేయింగ్లు ఏంటి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికంగా మనకి నల్లి సమస్యలు ఎక్కువగా ఉండి మనకి ఆకు నల్లి తీవ్రతకి ఖచ్చితంగా కూడా ఆ ఆకు కూడా పేపర్ టైప్లో, సో ఏది ఎలిసిపోయిన పేపర్ లాగా షేడ్ అయిపోయిన పేపర్ లాగా మనకైతే కనుక మన మొక్క ఆకు అనేది తయారవడం వల్ల మనం ఏదైతే స్ప్రే చేశామో అది తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా నేను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం స్ప్రేయింగ్ల గురించి మాట్లాడుకుందాం. స్ప్రేయింగ్లు అంటే ఏంటి, సో ఫంగల్ని డిసీజ్ని కంట్రోల్ చేయాలి, తెల్లదోమని ఎర్రనల్లిని నల్లి జాతుల్ని అన్నిటిని ఎల్లో మైట్స్తో సహా అన్నిటినీ కంట్రోల్ చేయాలి అండ్ దాంతోపాటు మన పూత
ప్రతిదీ కూడా కాయదశగా మారే అవకాశాలు కల్పించుకోవాలన్నమాట. సో దీనికి నేను గనక మీకు ఇచ్చే షెడ్యూల్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి మీకు ఫంగల్ ని మనం కంట్రోల్ చేయాలి అనుకుంటే, మనం ఇప్పటివరకు కూడా అన్ని రకాలుగా కూడా మనం స్ప్రే చేసినప్పటికీ ఈ ఫంగిసైడ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటాం. బట్ కరెక్ట్గా 40 రోజుల వ్యవధి దాటిన తర్వాత ఖచ్చితంగా ప్రతి మొక్కకి కూడా ఫంగిసైడ్ కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. సో దాంట్లో కాంబినేషన్ వచ్చేసరికి మీరు బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ప్రయాగ్జర్ అని మీకు ఉంటుంది. సో అది 1 ఎకరానికి 120 ml తీసుకోండి. సో దాంట్లో కాంబినేషన్ వచ్చేసరికి సెఫీనా తీసుకోండి. సెఫీనా తీసుకోవడం వల్ల తెల్లదోమ కంట్రోల్ అవుతుంది. ఫంగల్ డిసీజ్ని మన ఈ ప్రయాగ్జర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రయాగ్జర్ ఏంటిది అనేది మనకి ఎక్కడైతే దాగి ఉన్న ఫంగల్ని కూడా ప్రతిదీ కూడా మనకి కింద వేరు వ్యవస్థ వరకు కూడా కంట్రోల్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు మిత్రుడు కూడా ప్రయాగ్జర్ అనేది 1 ఎకరానికి 120 ml, బిఎస్ఎఫ్ కంపెనీ సెఫీనా అంటే 45 రోజుల వ్యవధి లోపు ఉంటే ఖచ్చితంగా 300 ml సెఫీనా, అండ్ 45 రోజులు దాటిన తోటకి ఖచ్చితంగా కూడా 400 ml అయితే కనుక 1 ఎకరానికి సెఫీనా అయితే స్ప్రే చేయాల్సిన పరిస్థితులు అయితే కనుక ఈరోజు ఉన్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి మనం నల్లి జాతుల్ని కంట్రోల్ చేద్దాం. సో నల్లి జాతుల్ని కంట్రోల్ చేసుకుంటూ తెల్లదోమని కంట్రోల్ చేయాలి అనుకుంటే మీకు బేర్ కంపెనీ వాళ్ళది సోలోమన్ అని ఉంటుంది. సో ఈ సోలోమన్ అనేది 1 ఎకరానికి 250 ml తీసుకోండి. సో దీనివల్ల తెల్లదోమ కంట్రోల్ అవుతుంది, మిర్జీకి కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో సోలోమాన్లో కాంబినేషన్ వచ్చేసరికి సల్ఫర్. సో ఈ సల్ఫర్ బ్లాక్ సల్ఫర్ అనేది 300 గ్రాములు కనుక తీసుకున్నట్లయితే కనుక మంచి రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దీంతోపాటు మీకు ఉధృతంగా ఎర్రనల్లి కూడా కనిపిస్తుంది అనుకుంటే ఖచ్చితంగా కూడా ఎండ్యూరర్ కాంబినేషన్ వేయండి. సో సోలోమాను, బ్లాక్ సల్ఫరు, ఎండ్యూరరు. సో ఇది పెద్ద ఖర్చు కాదు. అయినప్పటికీ నల్లి జాతుల్ని అన్ని కంట్రోల్ చేసుకుంటూ, తెల్లదోమని కంట్రోల్ చేసుకుంటూ, మిర్జీగిని కంట్రోల్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చేసరికి మనకి తోట మంచి క్వాలిటీగా రావడానికైతే కనుక ఈ ఎండ్యూరరు ఎర్రనల్ని కంట్రోల్ చేసుకుంటూ కూడా మనకి అయితే కనుక ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి సోలోమాన్ వచ్చేసరికి 1 ఎకరానికి 250 ml, సో బ్లాక్ సల్ఫర్ వచ్చేసరికి 1 ఎకరానికి 300 గ్రాముల నుంచి 350 గ్రాములు, నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్యూరర్ వచ్చేసరికి 1 ఎకరానికి 300 నుంచి 330 ml వరకు కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో ఇది రెండో స్ప్రే. అంటే ప్రయాగ్జర్ సెఫీనా కొట్టినప్పుడు తెల్లదోమని కంట్రోల్ చేసుకుంటూ మనకి ఫంగల్ డిసీజ్ని కంట్రోల్ చేసాం. రెండో స్ప్రేలో అన్ని నల్లి జాతుల్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక మాదిరి తెల్లదోమనైతే కనుక ఈ సోలోమాన్ ద్వారా కంట్రోల్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్కడా కూడా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఈ రెండు స్ప్రేల ద్వారా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండవు. ఈ రెండు స్ప్రేలకి మినిమం గ్యాప్ కనీసం 4 రోజుల వ్యవధి కనుక మెయింటైన్ చేయండి. సో మరొక స్ప్రే వచ్చేసరికి మూడో స్ప్రే. ఈ మూడో స్ప్రే ఏంటిదంటే జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్. అంటే ఈ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది మనం అంతకుముందు కూడా నేను మీకు చెప్పాను ఎందుకు ఉపయోగపడుతుంది అనేది. సో ఇది ఎప్పటి వరకు ఉపయోగపడుతుంది అనేది కూడా మరొక వీడియోలో మీకు అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ జీనస్ ప్రో అనేది మీకు ఖచ్చితంగా కూడా తెల్లదోమని కంట్రోల్ చేస్తుంది. ఈ నక్షత్ర ప్లస్ అనే దానికి ఖచ్చితంగా కూడా ఎర్రనల్లిని, నల్లి జాతుల్ని కంట్రోల్ చేసుకుంటూ మన మొక్క జీవం కోల్పోయిన ఆకులాగా ఉన్న వాటిని అయితే కనుక మనకి వాటికి కొత్త జీవాన్ని పోసినట్టు మనకి ఆకు అయితే కనుక క్లియర్ కట్గా నీట్గా రావడానికైతే కనుక ఈ రెండింటి కాంబినేషన్ అయితే కనుక చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే మళ్ళీ స్ప్రే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రిపీటెడ్గా స్ప్రే చేస్తున్నారు అంటే ఆ మందు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కూడా అంత రిజల్ట్ అయితే కనుక ఇస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది స్ప్రే చేయడం వల్ల మరి వేరొక మొక్కకు కూడా మళ్ళీ కూడా బొబ్బర స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండదు. సో ప్రతి రైతుకి కూడా విపరీతంగా ముడత వస్తుంది. సో ఆ ముడతని పగలగొట్టాలి అనుకుంటే ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఏదైతే ముడత ఏదన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా కూడా ఇక్కడ ముడత విప్పారడానికైతే ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది ఖచ్చితంగా 100కి 100% వర్క్ చేస్తుంది. ప్రతి రైతు సాటిస్ఫై అవుతున్నాడని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఈ ఫీడ్బ్యాక్ కూడా మరొక వీడియోలో రైతులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని మీ ముందుకైతే తీసుకురావడంలో జరుగుతుంది. సో ఇది కొట్టిన తర్వాత అంటే అన్ని మందులు మీకు తెల్లదోమని, ఇప్పుడు క్లాస్టో లాంటిదైనా తెల్లదోమని అరికడుతుంది తప్ప ఎక్కడా కూడా మనకి
ఆ మొక్కల ఆకు వచ్చిన ముడతని విప్పారనివ్వట్లేదు. సో మొక్కలో వచ్చిన ముడత మనం ఎన్ని రకాల మందులు స్ప్రే చేసినప్పటికీ ఎంతో కొంత ముడత కనిపిస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా ముడతని పగలగొట్టాలి. సో ఆకు క్లియర్ కట్గా రావాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా ఈ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది మీకైతే మార్కెట్లో ఒక 1500 రూపాయల వరకు కూడా మనకి మార్కెట్లో అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు దొరకకపోతే ఖచ్చితంగా నేను ఇచ్చిన నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి. సో 100కి 100% మీకైతే కనుక పంపించడం అయితే జరుగుతుంది. ఈ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టిన తర్వాత మరొక స్ప్రే వచ్చేసరికి కెనిస్టరు, టాటా బహార్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జానీ. సో ఈ టాటా బహార్ వల్ల మనకి మొక్కని నలుపుని తీసుకురావడానికి అయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి, అంటే ఈ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టిన తర్వాత క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కూడా ఈ బహార్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యానిస్టర్. సో ఈ క్యానిస్టర్ అనేది మనకి తెల్లదోమకి, ఎర్రనల్లకి బాగా పనిచేస్తుంది. అంటే దీంట్లో డైఫుత్రాన్ ఉంటుంది, హెక్సాథైజాక్స్ ఉంటుంది, అంటే ఎండ్యూరర్ కాంబినేషన్ కూడా ఇక్కడ మళ్ళీ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి మొక్క అనేది తెల్లదోమని బాగా కంట్రోల్ చేసుకుంటూ ఏదన్నా ముడుతుంటే ముడత పగలడానికి అయితే కనుక ఈ క్యానిస్టర్ కూడా మళ్ళీ కూడా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. సో ఈ బహార్తో పాటు మరొక కాంబినేషన్ వచ్చేసరికి మీకు పిప్రోనిల్లు 18% ఎస్సీ రూపంలో ఉన్న కాంబినేషన్ వచ్చేసరికి మీకు గరుడా కంపెనీ ఇది జానీ అని మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే ఇంకొక వేరే కంపెనీలు కూడా 18% ఎస్సీ రూపంలో ఉన్నాయి, బట్ కాకపోతే గరుడా కంపెనీది రిజల్ట్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి నేను దాన్ని మాత్రమే మీకైతే కనుక ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది నాలుగో స్ప్రే. ఈ నాలుగో స్ప్రే వచ్చేసరికి మనకి టాటా బహారు, క్యానిస్టారు, నెక్స్ట్ వచ్చేసరికి జానీ. సో జానీ వచ్చేసరికి 200 ml, టాటా బహార్ వచ్చేసరికి 300 ml ఒక ఎకరానికి, నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్యానిస్టర్ వచ్చేసరికి ఒక ఎకరానికి 350 గ్రాముల వరకు కూడా మీరైతే కనుక స్ప్రే చేసుకుంటే మాత్రమే మంచి రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ క్యానిస్టర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా కూడా ఏ మందు కొట్టినా, నేను ఇప్పటి వరకు చెప్పిన మందుల్లో ఖచ్చితంగా కూడా తేమ మీద ఉంటేనే మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది క్యానిస్టర్ స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా కూడా 1-2 పంపులు ఎక్కువ పెట్టినా కానీ ఖచ్చితంగా కూడా ప్రతి ఆకు కూడా తడిచేటట్టు మీరు స్ప్రే చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో దీని తర్వాత మరొక స్ప్రేయింగ్ వచ్చేసరికి మళ్ళీ 4 నుంచి 5 రోజు వ్యవధిలో ఖచ్చితంగా కూడా SLR 525. అంటే ఈ SLR 525 అనేది కంప్లీట్గా తెల్లదోమని కంట్రోల్ చేసుకుంటూ అన్ని తెల్లదోమ స్టేజుల్ని కంట్రోల్ చేసుకుంటా, అంటే పిల్ల దశ నుంచి గుడ్డు దశ నుంచి కూడా కొలాప్స్ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా ఈ SLR 525 అనేది 1 ఎకరానికి 400 ml చొప్పున, దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి సిమోడిస్. ఈ సిమోడిస్ అనేది మనకి సింజెంటా కంపెనీది. సో ఇది మనం నేను అబ్జర్వ్ చేసిన ఫీడ్బ్యాక్ ఆధారంగా గమనించినట్లయితే ఖచ్చితంగా కూడా థ్రిప్స్ని అంత ఇదిగా కంట్రోల్ చేయనప్పటికీ ఖచ్చితంగా కూడా తోట మటుకి మంచి క్వాలిటీగా మంచి షైనింగ్ తీసుకురావడానికి మటుకి 100కి 100% ఈ మందు అయితే కనుక ఉపయోగపడుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఆ క్వాలిటీ అనేది దాదాపు 1 వీక్ వరకు కూడా క్వాలిటీ అనేది ఆ నలుపు అనేది ఖచ్చితంగా మెయింటైన్ అవ్వడానికి అయితే కనుక ఈ SLR 525 సిమోడీస్ అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కాంబినేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా కూడా మీకు చలి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో తోట కూడా ఈ 3 స్ప్రేలు చేసిన తర్వాత మంచి బుట్టాకారంలో వచ్చి తోట కమ్మే స్టేజ్లోకి అయితే కనుక వస్తూ ఉన్న తరుణంలో కనుక ఈ SLR 525 సిమోడీస్ కనుక స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా కూడా రేట్ ఎక్కువైనప్పటికీ కూడా ఆ రిజల్ట్ని మీరు ఆస్వాదించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మంచి కాంబినేషన్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇక్కడ మంచి క్వాలిటీతో పాటు మంచి అన్ని రకాలని మనం కంట్రోల్ చేసుకుంటూ మనకి ప్రతి పూత కూడా మనకి కాయగా మారే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ఎలాంటో. సో బేర్ కంపెనీ ఎలాంటో అని మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ ఎలాంటో వల్ల ఏంటంటే మనకి ఏదైతే మిర్జీగా ఆశించి మనకి డ్యామేజ్ అవ్వకుండా మళ్ళీ దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి అక్టారా అని చెప్పి థయోమెథాక్సమ్ మనకి 25% అయితే మనకి మార్కెట్లో ఉంటుంది. అంటే దీనివల్ల ఎలాంటి వల్ల కొంచెం మనకి అన్ని రకాలని కంట్రోల్ చేసుకుంటూ ప్రతి మిర్జీకి అయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ థయోమెథాక్సమ్ వల్ల, అక్టారా వల్ల మనకి ఎక్కువగా నల్లి జాతుల్ని కంట్రోల్ చేయడానికి అయితే కనుక బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో దాని తర్వాత
పాటు కాంబినేషన్ వచ్చేసరికి ఫాంటాక్ ప్లస్ ఒక ఎకరానికి 250 ఎంఎల్ గనక ఫాంటాక్ ప్లస్ ఎలంటో వచ్చేసరికి 250 ఎంఎల్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ అట్టార వచ్చేసరికి 250 గ్రాములు గనక మీరు ఈ మూడు కూడా విడివిడిగా కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మిర్జీ కంట్రోల్ అవుతుంది ప్రతి వచ్చే పూత కూడా తేటగా వచ్చి అప్పటికప్పుడు పిందిగా మార్చేదానికి ఈ ఎలంటో అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ ఫాంటాక్ ప్లస్ అనేది ప్రతి పూతని మనకి రావడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది సో అన్ని రకాలుగా మనకి పూతని ప్రేరేపించి మనకి ప్రతి పూత కాయగా మార్చేందుకు ఎలంటో ఫాంటాక్ ప్లస్ కాంబినేషన్ అయితే బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ నల్లి జాతులు ఉన్నాయి అనుకుంటే అట్టారా యాడ్ చేయండి సో నల్లి జాతులు ఏమీ కనపడట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా అట్టారాని అయితే ఆ స్టేజ్లో అయితే కనుక అవాయిడ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కూడా ప్రతి 4-5 రోజుల వ్యవధిలో కనుక మీరు స్ప్రే చేసుకుంటూ వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా మరొక అడుగు ముందుకేసి మూడో స్టెప్కి వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఈ వీడియోలో మీకు 6 రకాలైన మందులైతే కనుక అందించిన చెప్పడం అయితే జరుగుతుంది ఒకటి వచ్చేసరికి ట్రయాక్సర్ సెఫీనా నెక్స్ట్ వచ్చేసరికి సోలోమాన్ బ్లాక్ సల్ఫరు నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి ఎండ్యూరరు సో వీటిలో అన్ని రకాలని కంట్రోల్ చేస్తున్నాము నెక్స్ట్ అంటే ఇక్కడ ఈ రెండో స్ప్రేయింగ్లో ఖచ్చితంగా కూడా అన్ని రకాల నల్లి జాతులను కంట్రోల్ చేస్తున్నాం మనం ఫస్ట్ స్ప్రేలో ఫంగిసైడ్ని కంట్రోల్లో పెట్టాం సెఫీనాతో తెల్లదోమని కంట్రోల్లో పెట్టాం అన్ని పిల్ల దశల నుంచి కూడా అంటే గుడ్డు దశని కూడా మనకి కొలాబ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సెఫీనా సో సెఫీనా ఫంగిసైడ్ వల్ల ట్రయాక్సర్ వల్ల ఫంగల్ డిసీజ్ని కంట్రోల్ చేసాం తెల్లదోమని కంట్రోల్ చేసాం సో రెండో స్ప్రే సోలోమాను ఎండ్యూరరు బ్లాక్ సల్ఫర్ వల్ల అన్ని నల్లి జాతుల్ని కంట్రోల్ చేసుకుంటూ మనకి తెల్లదోమని కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ మనకి మిర్జీగను కూడా కంట్రోల్ చేసుకుంటూ మనకి మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు మూడో స్ప్రే వచ్చేసరికి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఇది మంచి ఉన్న ఆకుని పగలగొట్టి ముడతని ఖచ్చితంగా కూడా తెల్లదోమని ఎర్రనల్ని కంట్రోల్ చేసుకుంటూ సైడ్ కొమ్మల్ని మంచిగా క్వాలిటీగా మెయింటైన్ చేసుకుంటూ మంచి క్వాలిటీ దశగా తీసుకొచ్చేటందుకు ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దాని తర్వాత స్ప్రే వచ్చేసరికి కెనిస్టరు టాటా బహారు జానీ సో ఈ జానీ అనేది మీరు ఖచ్చితంగా కూడా ఇక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి ఒకవేళ జానీ దొరకకపోతే కనుక ఖచ్చితంగా కూడా 200 ml రీజెంట్ తీసుకోండి 20 గ్రాములు మీరు జంపు కనుక తీసుకొని ఆ రెండు ఒక బకెట్లో కలిపేసుకోండి జానీ గురించి మీకు దొరకకపోతే ఓ విపరీతంగా ఎతకాల్సిన అవసరం లేదు 200 ml రీజెంట్ తీసుకుంటారు నార్మల్ది సో అంటే రీజెంట్ దొరకకపోతే పిప్రోనీలు 5% ఎస్సీ కాంబినేషన్లోది ఏదో ఒకటి సో దాంతోపాటు జంప్ అనేది ఒక 20 గ్రాములు ఒక ఎకరానికి 200 ml రీజెంటు ఒక ఎకరానికి అనమాట అంటే జానీ ప్లేస్లో చెప్తున్నా సో కెనిస్టరు టాటా బహారు జానీ సో చక్కటి అసలు అన్ని రకాలుగా తెల్లదోమని ముడత పగలగొట్టడానికి అన్నిటినీ మనం అయితే కనుక క్వాలిటీ మెయింటైన్ అవ్వడానికి టాటా బహారు సో మంచి క్వాలిటీ అయితే కనుక మెయింటైన్ చేస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి మీకు ఎస్ఎల్ఆర్ సిమోడీసు ఈ ఎస్ఎల్ఆర్ సిమోడీసు ఖచ్చితంగా కూడా 10 రోజులు నిలబడుతుంది సో దాని తర్వాత మరొక స్ప్రే వచ్చేసరికి ఎలాంటో ఫాంటాక్ ప్లస్ అట్టారా సో దీనివల్ల మనం అన్ని రకాల నల్లి జాతుల్ని కంట్రోల్ చేసాం తెల్లదోమని కంట్రోల్ చేసాం తెల్లదోమ పిల్ల అంటే గుడ్డు దశ నుంచి కూడా కంట్రోల్ చేసాం ఫంగిసైడ్ని కంట్రోల్ చేసాం మిజ్జిగనే బయటకు తోలేసాం నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి పూతని కాపు దశగా తీసుకురావడానికి ఈ ఎలంటో అయితే కనుక బాగా పనిచేస్తుంది ప్రతి పూతని ప్రేరేపించడానికి ఖచ్చితంగా కూడా ఈ ఫాంటాక్ ప్లస్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మంచి రిజల్ట్తో ఈ వీడియోలో ఎవరైతే స్ప్రే చేస్తారో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క రైతుకి మంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటూ మరొక స్టెప్పు వేసే అవకాశాన్ని అయితే కనుక ఈ వీడియో రూపంలో మీకైతే అందించడం అయితే జరుగుతుంది సో ఇంత చక్కటిగా ఇంత అన్ని రకాలని షెడ్యూల్ మన రూపంలో మీ ముందుకైతే అందించడం జరుగుతుంది ఈ వీడియో 40 రోజుల వ్యవధి నుంచి 60 రోజులు దాటిన తోటకైతే కనుక కూడా మీకైతే కనుక ఈ వీడియో సూటబుల్ అవుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో మనం గతంలో 50 రోజుల వరకు కూడా షెడ్యూల్ ఇచ్చాం కాబట్టి 50 రోజులు దాటిన షెడ్యూల్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రూపంలో కనుక ఫాలో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కదాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ మనం మరొక అడుగుతో ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సో ఈ స్టెప్ కనుక మనం వేసినట్లయితే ఎకరానికి 2-3
క్వింటాలు మనకి కాపు దశక మారే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం ఎంతో కొంత టెన్షన్ని మనం రిలీఫ్గా అవ్వచ్చు అనమాట. సో ఈ స్టేజ్లో మనం తోట కమ్మిన దాకా మనం నిలబెట్టినట్లయితే మరొక 15-20 రోజులు కనుక మనం నిలబెట్టినట్టయితే కనీసం 6-7 క్వింటాలు కూడా మనకి తోటని కాపిచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మినిమం ఒక 10 క్వింటాలు మనం పండించినట్లయితే ఫస్ట్ మనం మన డబ్బులు మనకి ఎక్కడికి కూడా పోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండవు. కాబట్టి ప్రతి రైతు మిత్రుడు కూడా ఇవి తేమ శాతం ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోండి. ఒకవేళ తేమ శాతం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు మోనోక్రోటోఫాస్ కానీ లేదంటే కాన్ఫిడార్ లాంటిది కానీ సూపర్ కాన్ఫిడార్ కానీ పోలీస్ లాంటిది కానీ అలాంటివి చిన్న చిన్న మందులు కనుక ఏదో ఒకటి స్ప్రే చేసుకొని తేమ పెట్టిన తర్వాత తడి ఇచ్చిన తర్వాత ఒకవేళ వర్షం పడితే ఏం లేదు, ఒకవేళ వర్షం పడకపోతే తేమ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇవి స్ప్రే చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఏ కాంబినేషన్ చూసినా అంటే బెనీవియా ప్లస్ వా కాంబినేషన్ చూసినా కానీ చాలా సక్సెస్ అయిందని చెప్పి మంచి రివ్యూ అయితే నాకు రైతులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదే రైతులు కొట్టడానికి కొంతమంది అయితే వెనకాడారు. సో షాపుల దగ్గరే బొంగలోనే ప్లస్ వా బెనీవియా కాంబినేషన్ చెప్పినోడు ఎవడరా బాబు అని అడిగిన రైతు మిత్రులు కూడా ఆ షాప్ వాళ్ళు అయితే కనుక ఉన్నారని నాకైతే కనుక చెప్పడం అయితే జరుగుతుంది అండి. అంటే నేను రిజల్ట్ని నేను ప్రయారిటీ ఇస్తాను. సో అక్కడ కాంబినేషన్ కంటే కూడా నేను రిజల్ట్ని ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను బెనీవియా ప్లస్ వా ఎందుకు ఇచ్చాను, సో బెనీవియా వల్ల తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి బాగా కంట్రోల్ అవుతుంది, నల్లి జాతులను కూడా దగ్గరికి రానివ్వకుండా ఉంటుంది ఈ ప్లస్ వా కాబట్టి, ఈ ప్లస్ వా అనేది కాంబినేషన్లో 1 ఎకరానికి 2 ఎకరాలకు స్ప్రే చేయించి, సో బెనీవియా కూడా 1 ఎకరం డోసు 2 ఎకరాలకు స్ప్రే చేయడం వల్ల, సో ఈ రెండు మిక్స్ చేసి స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పి నేను అవగాహన చేసి మీ ముందుకైతే అది పరిచయం చేయడం జరిగింది. అది మంచి సక్సెస్ అయింది. సో ఇవాళ కూడా మళ్ళీ షాప్లో కూడా ఆ కాంబినేషన్లో ఇస్తున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఏ కాంబినేషన్ చెప్పినా ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం ఫాలో అవ్వకపోయినప్పటికీ కూడా గత సంవత్సరంలో మనం ఏదైతే కాంబినేషన్ చెప్పామో అవి ఈ సంవత్సరం అయితే కనుక రైతుల మీద రుద్దడం అయితే జరుగుతుంది. సో ఈ సంవత్సరం పరిస్థితులు వేరు, గత సంవత్సరం పరిస్థితులు వేరు కాబట్టి ఎప్పటికప్పుడు మీరు నేను పెట్టే వీడియోని ఆధారంగా దాని ప్రకారం మీరు స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా కూడా నష్టాలు పాలవకుండా మరొక అడుగు ముందుకి వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు కూడా మినిటో ఎక్స్ట్రా లాంటిది ఎండ్యూరర్ లాంటి కాంబినేషన్లో కొట్టి రైతులు నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో అక్కడ తెల్లదోమని కంట్రోల్ చేసేటట్టు మనకి ఎక్కడా కూడా ఆ కాంబినేషన్ లేదు. సో ఈ పరిస్థితుల్లో అది లాస్ట్ ఇయర్ వీడియో చూసి మళ్ళీ కూడా రైతు ఆ రకంగా మన మీరు స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా నష్టపోతారు. అందుకే ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండడం వల్ల ఖచ్చితంగా కూడా ఎప్పుడు వీడియో అప్పుడు మీరు చూసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఎప్పుడైతే వీడియో మనం చేసామో ఆ వీడియోలో ఉన్న ప్రకారం మీరు ఫాలో అయితేనే మంచి రిజల్ట్ ఉంటుంది. గత వీడియోలు అప్పటికి అవసరానికి తగ్గట్టు మనం కాంబినేషన్స్ సెట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అవసరాన్ని ఇవ్వనమాట. సో దానికి సంబంధించిన వీడియో అయితే ఇది. సో దాన్ని బట్టి మీరు ఫాలో అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు మిత్రుడు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ ముందు ఉందనుకుంటూ కోరుకుంటూ ఇలాంటి మంచి షెడ్యూల్తో మరొక వీడియోతో ముందుకు రావాలని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.